తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికలకు ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ కు జాతీయ హోదా రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో పాగా వేసేలా సరికొత్త స్కెచ్లు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ముందుకు వెళ్తుంటే కేసీఆర్ వ్యూహాత్మకంగా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ను అదాని గ్రూప్ కో లేక టాటా కంపెనీకో అప్పగించక ముందే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సింగరేణి ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. వైజాగ్ స్టీల్ ను టీ సర్కార్ కొనుగోలు చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా అటు కేంద్రాన్ని ఇరుకున పెట్టడంతో పాటు ఇటు ఏపీలో రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. ఈ నెల 8న తెలంగాణ వ్యాప్తంగా కోల్ బెల్ట్ ఏరియాలో ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్ ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో సింగరేణి ద్వారా పెట్టుబడులు పెట్టించాలని భావిస్తోంది. దీనికి తోడు రాష్ట్రంలో జరుగుతున్న అనేక నిర్మాణ ప్రాజెక్టులకు అవసరమైన స్టీల్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని భావిస్తున్నారు. ఫ్యాక్టరీలో స్టీల్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును సింగరేణి నుంచే పంపవచ్చని, దీనివల్ల స్టీల్ ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుందని, కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక వైజాగ్ స్టీల్ ను కొనుగోలు చేయడం వల్ల జగన్ ప్రభుత్వంపై రాజకీయంగా పై చేయి సాధించినట్లు అవుతుందనే యోచనలో కేసీఆర్ ఉన్నారు. బీజేపీని వ్యతిరేకించే వారిలో జగన్ లేకపోవడం, మోదీతో సన్నిహితంగా ఉండడంతో ఇదే అంశాన్ని వాడుకొని ఏపీలో బలోపేతం అయ్యేందుకు కేసీఆర్ స్కెచ్ వేశారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే విశాఖ స్టీలును కొనాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అవసరమైన ఫీడ్బ్యాక్ కోసం ఉన్నతాధికారులను వైజాగ్ వెళ్లి ఫ్యాక్టరీని ప్రత్యక్షంగా పరిశీలించి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. 2-3 రోజుల్లో ఉన్నతాధికారుల బృందం వైజాగ్ వెళ్లే అవకాశాలున్నాయి.